తెలుగు సినీ పరిశ్రమకి మరో దిగ్గజం రెబెల్ స్టార్ శ్రీ వి కృష్ణరాజు గారు మన మధ్య లేరిక. ఆయన రెబెల్ స్టార్గా పాపులారిటీ సంపాదించుకుంటూ కూడా ఒక యూనియన్ మినిస్టర్గా దేశ సేవ చేస్తూ మా సంక్షోభంలో ఉన్నప్పుడు సంక్షోభంలోకి పెడుతుందేమో అని భయపడినప్పుడు ఒక ధ్వజస్తంభంలాగా నిలబడి మా మాని ఆయన నిలబెట్టారు డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా. నన్ను కొడుకు కొడుకు అనేవాళ్ళు, ఇప్పుడు కూడా దత్తపుత్రుడు అనేవాడు ఆయన. వాళ్ళిద్దరు కూడా శ్యామలాదేవి గారు, కృష్ణరాజు గారు కూడా నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ఆయన మన మధ్య లేదు అన్న మాట నేను ఇంకా కూడా నమ్మలేకపోతున్నాను. నిన్న మొన్న కూడా మాట్లాడాను ఆయన కొద్ది రోజుల క్రితం కూడా. ఆయన మా కుటుంబానికి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్. కృష్ణ గారన్నా, విజయమల గారన్నా, నేనైనా, మహేష్ అయినా అందరంటే చాలా ఇష్టం ఆయన ప్రీతి. అటువంటి వ్యక్తి ఒక స్తంభంలాగా సినీ పరిశ్రమ కోసం, కార్మికుల కోసం, నటుల కోసం నిలబడిన వ్యక్తి, నన్ను ఎంతో ప్రేమించిన వ్యక్తి. మమ్మల్ని విడిచి వెళ్ళిపోవడం అనేది మా మనసుని ముక్కలు ముక్కలు చేసేసింది. ఆయన ఆత్మ శాంతించాలని ఆయన కుటుంబం అందరూ కూడా వాళ్ళందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. శ్యామలాదేవి గారి కోసం, అందరి కూడా కోసం, పిల్లల కోసం. థ్యాంక్ యూ.